Hi, hello everyone. Welcome back to my YouTube channel. So most of the students are asking that question. So manaki board exams very soon. Ee board exams lo manaki full marks ela gain cheyali. Kontha mandi students aithe how would get pass. So ippudu meeku compulsory four for suppose mathematics teeskunte MPC vallaki you can take it is MPC vallaki 470 marks ki 467 marks ela raavali. And BPC vallaki 430 ki 440 ki 437 marks how do we get for this 470 and for this 440 marks so either first year kavachu second year kavachu andariki full marks gain cheyadam kosam elanti preparation undali ante of course almost andaru preparation complete chesaru but ikkadakocche question enti ante how do you present a question paper to answer so question paper ichina ventane answers ela present chese meeku full marks vasthayane daniki koncham meeku ఎలాబొరేటెడ్ గా చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను చాలా మందికి ఆ ఫియర్ ఉంటుంది ఆ ఫియర్ ని కన్ఫర్మ్ గా క్లియర్ కట్ చేయడం కోసమే ఇక్కడ నేను ఉన్నాను సో హియర్ ఇట్ ఇస్ వన్ థింగ్ యు హావ్ టు బి ఫాలో దట్ ఇస్ ఫస్ట్ రూల్ మీరు ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఏదైనా బుక్స్ ఫాలో అయ్యారు అనుకోండి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఒక బుక్ ఫాలో అయ్యారంటే జస్ట్ ఫాలో దట్ బుక్ ఓన్లీ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేరే బుక్లో ఆన్సర్ బాగుంది ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో బుక్లో బాగుంది అలా మనం గజిబిజిగా ప్రిపరేషన్ చేయొద్దు ఎందుకంటే అలా డిఫరెంట్గా ఒక క్వశ్చన్ అందులో ఈజీగా ఉందని చెప్పేసి అందులో ప్రిపరేషన్ అయ్యి ఇంకో క్వశ్చన్కి అందులో ఈజీగా ఉందని చెప్పి అందులో ప్రిపరేషన్ అయ్యి అండ్ లాస్ట్కి వచ్చేసరికి రివిజన్ చేసే టైం ఇది సో రివిజన్ చేసే టైంలో మనకి ప్రిపరేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది సో ఆ క్వశ్చన్ ఆ బుక్ వెతకాలి ఈ బుక్ వెతకాలి సో అలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా జస్ట్ ఓన్లీ వన్ బుక్ రిఫర్ చేయండి ఏదైనా బుక్ అవ్వచ్చు మీకు నచ్చిన మెటీరియల్ అవ్వచ్చు లేదంటే మీకు క్లాస్ నోట్స్ అవ్వచ్చు మీకు ఫేవరెట్ గైడ్ అవ్వచ్చు ఏదైనా సమ్ వాట్ ఎవర్ బుక్ యువర్ ఫాలోయింగ్ సో ఆ ఫాలోయింగ్ బుక్లో ఆన్సర్ అనేది కరెక్ట్గానే ఉంటుంది మీరు ఆన్సర్ రాసి ఫుల్ మార్క్స్ వస్తాయా ఈ పర్టికులర్ ఆన్సర్కి చాలా షార్ట్గా ఉంది ఆన్సరు సో అలాంటివి ఏమీ ఫాలో కావద్దు జస్ట్ మీకు నచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుంది దాన్ని ఎగ్జాక్ట్గా రాయగలిగితే చాలు యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ మీకు ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ మనం ఫోకస్ చేయాల్సిన సెక్షన్ ఏంటి అంటే మనకి ఇక్కడ చెప్తున్న మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే మనకి సైన్స్ గ్రూప్స్లో ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సైన్స్ గ్రూప్లో మనకి ఫోకస్ చేసే సెక్షన్ లేదా అల్టిమేట్గా 60 out of 60 లేదా 75 out of 75 మార్క్స్ రావాలి అంటే డెఫినెట్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే 2 marks సెక్షన్ మీద ఎందుకు చెప్పండి 4 marks సెక్షన్లో వీ హ్యావ్ ఏ చాయిస్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ సెక్షన్లో కూడా మనకి ఒక చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి చాయిస్ లేని సెక్షన్ ఏమన్నా ఉంది అని అంటే దట్ ఈస్ 2 marks సెక్షన్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అని సో ఆ పర్టికులర్ సెక్షన్ నుంచి మనం ఫోకస్ చేయకుంటే అట్లీస్ట్ 1 questionకి ఆన్సర్ మిస్ అయినా యూ లాస్ 60 marks యూ లూజ్ 75 marks సో ఆ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడం కోసమే మనం చేయాలి కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ మీద బాగా ఫోకస్ చేయండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అండ్ చాలామంది నాకు క్వశ్చన్ నేను చేసిన వీడియో కూడా చాలామంది చూస్తున్నారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన వీడియో చేశాను సో ఆ పర్టికులర్ వీడియో మీద చాలామంది కమెంట్ చేస్తున్నారు సార్ 60 వస్తాయా రావా డెఫినెట్గా ఐ గేవ్ మై బెస్ట్ సో ఆ పర్టికులర్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ ఒకవేళ పేపర్ బాగా టఫ్ ఇస్తే ఒక క్వశ్చన్ మిస్ అవుతుంది వచ్చేమో తప్ప 100% మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో అట్లీస్ట్ 1 question అటు ఇటు అవ్వచ్చు వెరీ షార్ట్ ఆన్సర్స్లో 4 marks లాంగ్ ఆన్సర్స్ అయితే డ్యామ్ షూర్ ఆ క్వశ్చన్సే దిగుతాయి అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ 2 marks సెక్షన్కి వచ్చేసరికి 1 or 2 questions అనేటివి అటు ఇటు అవుతాయి సో అది ఎవరైనా చెప్పలేం ఈ పేపర్ ఈజీగా వస్తే మాత్రం 100% ఆ ఫుల్ 10 questions కి 10 మనకి ఆ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి ఓకే నెక్స్ట్ మనకి 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటున్నారు 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే డోంట్ బాదర్ ఇట్ సో ఈ సెక్షన్ ఏ బాగుంటుంది సెట్ ఏ బాగుంటుంది సెట్ బి బాగుండదు సెట్ సి ఇంకా బాగుండదు అట్లా ఇలాంటి డైలమా ఏమొద్దు ఏ సెట్ అయినా సరే మనకి ఈజీగానే ఉంటుంది పేపర్ జస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్ డెఫినెట్గా ఏ సెక్షన్ తీసుకున్నా సరే కానీ ప్రతి సెక్షన్లో కంపల్సరీ ప్రతి స్టూడెంటు క్వశ్చన్ ఆన్సర్స్ చేసేలానే ఉంటుంది డిఫికల్ట్గా ఎవరు ఓకేనా జస్ట్ బీ కాన్ఫిడెంట్ డోంట్ బి లూజ్ యువర్ ఏ సెట్ అయినా సరే మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు రైట్
పేపర్ ప్రజెంటేషన్ అండ్ లాంగ్వేజ్ సెక్షన్కి వచ్చేసరికి కూడా లాంగ్వేజ్ సెక్షన్లో కూడా పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి. లాంగ్వేజ్ సెక్షన్లో మీకు తెలుసో తెలియదో ఇక్కడ 470కి 470 రావాలంటే రావు, ఎందుకంటే ఇంగ్లీష్లో ఎంతవరకు రాసినా కానీ యూ విల్ గెట్ ఓన్లీ 98 మార్క్స్. ఓకే, ఫుల్ ప్రజెంట్ చేసిన అండ్ తెలుగులో లేదా సాంస్క్రిట్ లేదా మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉర్దూ ఈవెన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో అన్నిట్లో మనకి ఎంతవరకు రాసినా యూ విల్ గెట్ 99 మార్క్స్ ఓన్లీ. అంటే ఇక్కడ 2 మార్క్స్ లాస్ అవుతున్నాం, ఇక్కడ 1 మార్క్ లూజ్ అవుతున్నాం. సో టోటల్గా మనకు 467 470లో 3 మార్క్స్ లూజ్ అవుతున్నాం. బట్ ఆప్షనల్స్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి వాట్ ఎవర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60 అవుట్ ఆఫ్ 60 డ్యామ్ షూర్ వస్తాయి. అండ్ ఎంపీ మ్యాథ్స్కి వచ్చేసరికి 75 అవుట్ ఆఫ్ 75 ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ పర్టికులర్ 4 సబ్జెక్ట్స్ 60 మార్క్స్కే ఉంటాయి కాబట్టి 60 మార్క్స్ ఈజీగా వస్తాయి. అందులో మనకు కట్ చేయాల్సిన రూల్స్ అనేటివి లేవు. బట్ ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, ఫ్రెంచ్ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో మనకి 99 మార్క్స్ ఇస్తారు. దిస్ ఇస్ ద స్టేట్ ర్యాంక్ అని చెప్తాం. స్టేట్ ర్యాంక్ అని చెప్పాలంటే 467 స్టేట్ ర్యాంక్ అండ్ బైపీసీలో 437 స్టేట్ ర్యాంక్ అని చెప్తాం. సో ఈ ప్రాసెస్లో మనకేమవుతుంది అని అంటే కంపల్సరీగా పేపర్ ప్రజెంటేషన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో టీచర్స్ లేదా ఎవాల్యుయేటర్స్ ఎలా జడ్జ్ చేస్తారు మిమ్మల్ని అంటే ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వండి, మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్లో ఎక్కువ హాజరుబాదరుగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెన్స్ ఏమి యూజ్ చేయొద్దు. ద ఫస్ట్ పాయింట్ మీరు ఎక్కువ డిఫరెంట్ కలర్స్ ఏమి యూజ్ చేయకండి, జస్ట్ బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ యూజ్ చేయండి చాలు. సో ఏదో ఒక బ్లూ హెడ్డింగ్ కోసం, బ్లాక్ కంప్లీట్ రైటింగ్ కోసం లేదా బ్లాక్ హెడ్డింగ్ కోసం బ్లూ కంప్లీట్ రైటింగ్ కోసం యూజ్ చేయండి తప్ప ఇంకేమీ పిచ్చి పిచ్చిగా ఏమి కలర్స్ వాడద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో మీరు పేపర్ ఒక ఆన్సర్ రాసిన తర్వాత, ఆల్రోజు ప్రీ ఫైనల్స్లో అందులో రాశారు, ఒక ఆన్సర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్కి క్వశ్చన్ నెంబర్స్ వేసి ఆ క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత ఆన్సర్కి ఆన్సర్కి మధ్యలో ఇలా గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసాం అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత యూ విల్ గివ్ సమ్ బోర్డర్ లైక్ 2 లైన్స్ ఇలా ఇవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి, సెకండ్ క్వశ్చన్ ఇలా రాయండి. సెకండ్ క్వశ్చన్ రాసిన తర్వాత సంథింగ్ యూ హ్యావ్ రిటర్న్ ఆన్సర్. సో ఈ ఆన్సర్ ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 2 లైన్స్ అంటే ఆన్సర్ ఆన్సర్ని డివైడ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్, క్వశ్చన్ నెంబర్ మాత్రం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ మర్చిపోయారు అనుకోండి యూ నాట్ గెట్ మార్క్స్. సో ఇక్కడ ఎంత ఆన్సర్ రాసినా క్వశ్చన్ నెంబర్ లేదు అంటే వాళ్ళు మార్క్స్ అయితే బ్లండర్గా ఇవ్వరు. సో మార్క్స్ ఇవ్వాలంటే డెఫినెట్గా క్వశ్చన్ నెంబర్ అనేది ఉండాలి. 1 క్వశ్చన్ అంటే 1 ఉండాలి, 2 ఉంటే 2 ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక డౌట్ ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు ఏ సెక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, సో ఏ సెక్షన్లో మనకు మంచిగా గెయిన్ చేయగలుగుతున్నాం మార్క్స్ అనేది కావాలి. సో మనకి డెఫినెట్గా బైపీసీ ఎంపీసీ వాళ్ళకు 3 సెక్షన్స్ ఆప్షనల్స్లో ఉంటాయి. 3 సెక్షన్స్, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ నెక్స్ట్ సెక్షన్ సి. ఈ 3 సెక్షన్స్లో మనం ఏ సెక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది డౌట్. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రైట్ ట్రై టు రైట్ సెక్షన్ ఈ, బికాస్ దిస్ ఈజ్ క్యారీస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీగా ఎక్స్పెక్టెడ్ అట్ ఎవాల్యుయేటర్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేశారు అని అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 అవుట్ ఆఫ్ 10 పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి సెక్షన్ ఏ స్టార్ట్ చేయండి. సెక్షన్ ఏ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే 10 అవుట్ ఆఫ్ 10 రాస్తే కంపల్సరీ సెక్షన్ ఏనే డిసైడ్ చేస్తాడు ఎవాల్యుయేటర్. ఒకవేళ సెక్షన్ ఏలో 10 అవుట్ ఆఫ్ 10 కరెక్ట్గా రాసామనుకోండి రిమైనింగ్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇలా రఫ్గా కరెక్షన్ చేస్తూ వెళ్ళిపోతాడు, యూ విల్ గెట్ 60. సో ఒకవేళ మీకు సెక్షన్ ఏలో 10 అవుట్ ఆఫ్ 10 రాలేదు, 9 క్వశ్చన్సే వచ్చాయి లేదా 8 క్వశ్చన్సే వచ్చాయి, ఆ ప్రాసెస్లో ఏం చేశారంటే నీకు బెస్ట్ సెక్షన్ ఏదో వస్తే అది నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళండి. 4 మార్క్స్ సెక్షన్ కంప్లీట్గా వచ్చా సెక్షన్ బి, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దే. ఎక్కడికైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు పేపర్ ప్రజెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసామండి, ఇలా ఇలా క్రాసెస్ ఉండొద్దు, పిచ్చి పిచ్చి గీతలు ఉండొద్దు. సో క్లియర్ కట్గా మనం ప్రజెంటేషన్ అనేది ఉండాలి. సో ఏ సెక్షన్ ఫెయిర్ ఉంటే ఆ సెక్షన్ అయినా సరే సెక్షన్ సి సెక్షన్ బి నుంచి స్టార్ట్ చేసినా 60 మార్క్స్ వస్తాయి. బట్ ఇంకా మీకు సెక్షన్ బి సెక్షన్ సి స్టార్ట్ చేస్తే కొంచెం ఏమంటారు ఫోకసింగ్ పెరుగుతుంది అన్నట్టు క్వశ్చన్ ఆన్సర్ మీద. సో కరెక్ట్ రాసాడా లేదా అనేది లైన్ టు లైన్ చదవడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మీకు సెక్షన్ బిలో సెక్షన్ సిలో కొన్ని మిస్టేక్స్ ఏమైనా దొరికితే డెఫినేషన్స్ కావచ్చు లేదా డయాగ్రామ్స్ కావచ్చు సర్క్యూట్ డయాగ్రామ్స్ కావచ్చు ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్గా దొరకకపోతే యూ విల్ లూజ్ వన్ ఆర్ హాఫ్ మార్క్స్ ఉండవు మనకి, 1 మార్క్స్ అలా లాస్ అయిపోతుంది. కాబట్టి
సెక్షన్ ఏ అయితే ఏమవుతుంది, టూ మార్క్స్ క్వశ్చన్సే కదా, సింగిల్ లైన్ ఆన్సర్సే కాబట్టి, సో సింగిల్ లైన్ ఆన్సర్సే కాబట్టి ఈజీగా దే విల్ బ్లైండర్లీ గివ్ ద టూ మార్క్స్ కంపల్సరీ కరెక్ట్గా రాస్తే. సో అప్పుడు మనకి నెక్స్ట్ సెక్షన్ బిలో ఎలా రాసినా రఫ్గా కరెక్షన్ చేస్తారు. కాబట్టి సార్ నెక్స్ట్ రాలేదు అంటే మాత్రం సార్ నాకు సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, కంప్లీట్గా 1, 2, 3 అలా సో 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 అన్నాను, 9 వరకు రాసాను, 10th క్వశ్చన్ రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, 10 క్వశ్చన్ నెంబర్ వేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ వేయండి, గివ్ సమ్ స్పేస్, ఒక స్పేస్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి, అంటే తర్వాత గుర్తు రావచ్చు. ఓకే, ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వండి, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ర్యాండమ్గా రాయొద్దు. ర్యాండమ్గా రాస్తే కూడా పేపర్ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్ కాదు, మార్క్స్ వేసేటప్పుడు ఇవాల్యుయేటర్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మనకి ఫోర్ ఆర్డర్లో ఫాలో అవ్వండి, వెరీ షార్ట్ ఆన్సర్స్, 1, 2, 3, 4 రావట్లేదు, 4 గ్యాప్ ఇచ్చేసేయండి, 1-2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి, నో ప్రాబ్లం, నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, 5th చేయండి, 6th చేయండి, నెక్స్ట్ ఇంకొకటి రావట్లేదు గ్యాప్ ఇవ్వండి, నో ప్రాబ్లం. అలా గ్యాప్స్ ఇస్తూ చేస్తే ఏమవుతుందంటే ఫైనల్గా మీకు నెక్స్ట్ గుర్తు రాకపోతే మళ్ళీ గుర్తు చేసుకొని రాస్తాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్ రాంగ్ వస్తే, ఇఫ్ యూ గాట్ ఎ క్వశ్చన్ పేపర్ రాంగ్, అంటే క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్ రాంగ్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఎనీ కేస్, అప్పుడు ఇలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి స్పేస్ వదిలేయడం వల్ల, జస్ట్ ఇలా క్వశ్చన్ నెంబర్ వేయడం వల్ల యూ విల్ గెట్ 2 మార్క్స్, దాన్ని ఏమంటాం అంటే యాడ్ మార్కింగ్ అంటాం. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేయడం వల్ల మనకి ఇలాంటి ప్లస్ పాయింట్ కూడా ఉంది. సో మీకు ఏదైనా క్వశ్చన్ రావట్లేదు అంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేయడంతో, ఒకవేళ క్వశ్చన్ పేపర్లో ఎనీ మిస్టేక్స్ ఫౌండ్ అయితే డెఫినెట్గా దానికి యాడ్ మార్క్ ఇస్తారు, అది క్వశ్చన్ నెంబర్ వేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు. యూ గాట్ మై పాయింట్? సో కాబట్టి ప్రతి క్వశ్చన్ నెంబర్ ఇలా ఆర్డర్లో వేయడానికి ట్రై చేయండి, ప్రతి సెక్షన్ ఇలా కవర్ చేస్తూ ఉండండి. సెక్షన్ ఏ కవర్ చేస్తే మై ఇంప్రెషన్, అంటే నేను కరెక్షన్కి వెళ్తాను కాబట్టి, పేపర్లో సెక్షన్ ఏ మంచిగా రాస్తే డెఫినెట్గా మీకు సెక్షన్ బి సెక్షన్ సిలో రఫ్ కరెక్షన్స్తో మీకు 60 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెక్షన్ సితో స్టార్ట్ చేసినా సరే పర్లేదు, సెక్షన్ సి సెక్షన్ బి అండ్ సెక్షన్ ఏ స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ ఇక్కడ ఒకవేళ మీకు పర్ఫెక్షన్, ఏ సెక్షన్ పర్ఫెక్షన్ ఉంటే ఆ సెక్షన్తో స్టార్ట్ అవ్వండి. బట్ మై అడ్వైస్, సెక్షన్ ఏ ఈజ్ ద బెస్ట్. ఓకే, అండ్ ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్రజెంటేషన్, ఆన్సర్స్ ఎలా ప్రజెంట్ చేయాలనేది ఉంటుంది. ఇది కంపల్సరీ ఇలా ఈ రూల్స్ ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా 467కి వస్తున్నాయి అండ్ 437 వస్తాయి. అండ్ జస్ట్ పాస్ కావాలనుకున్న వాళ్ళకు, ఏమి టార్గెట్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఫోకస్ ఆన్ లాంగ్ ఆన్సర్ సెక్షన్. సో వాళ్ళు సెక్షన్ సిని స్టార్ట్ చేయండి, సెక్షన్ సి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 2 లాంగ్ ఆన్సర్స్ కరెక్ట్ రాయగలిగితే 8 మార్క్స్ అనేసరికి మనకు 16 మార్క్స్ వస్తాయి. అండ్ మన పాస్ మార్క్స్ ఎంత అంటే 21, ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కెమిస్ట్రీ వాళ్ళకి, జువాలజీ వాళ్ళకు 21 మార్క్సే. కాబట్టి సెక్షన్ తీసి స్టార్ట్ చేయండి, 8, 8, 2, 16 మార్క్స్ వస్తాయి మనకి ఆటోమేటిక్గా. ఇంకొక 2, 4, 5 మార్క్స్ కోసం సెక్షన్ బిలో కానీ సెక్షన్ ఏలో కానీ 2, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ మనం పాస్ అయితే అవుతాం. అండ్ యావరేజ్ మార్క్స్ కోసం కూడా మనకి సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ బి కావచ్చు, సెక్షన్ సి కావచ్చు, అలా యావరేజ్ మార్క్స్ వచ్చే వాళ్ళకి మాత్రం ఎలా రాసినా నో ప్రాబ్లం, మనకి మంచి మార్క్సే వస్తాయి. బట్ 60 out of 60 రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కండి, కంపల్సరీగా మీరు కష్టపడండి. ఈ కష్టపడే కీప్ ప్రాక్టీసింగ్ అనేది మీకు ఎగ్జామినేషన్, యాన్యువల్ ఎగ్జామినేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. కీప్ ప్రాక్టీస్ కీప్ ప్రాక్టీస్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో అందరికీ మై డియర్ స్టూడెంట్స్కి, నా యూట్యూబ్లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో రీసెంట్లీ మనం మంచి మైల్ స్టోన్ అంటే 10,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఐ విషింగ్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫుల్ గుడ్ మార్క్స్. అండ్ డెఫినెట్లీ మై మార్క్స్ వచ్చిన తర్వాత లెట్ మీ నో ఇన్ ఏ కామెంట్ సెషన్, ఐ విల్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.